దేశవ్యాప్తంగా ఈవీఎంల హ్యాక్ సంబంధించిన అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఎక్కడ చూసినా సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి జాతీయ స్థాయి నాయకుల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. ఏకంగా ఎన్డీఏ కూటమి పూర్తిగా కూడా ఈవీఎంని హ్యాక్ చేసిందంటూ కూడా ఓవరాల్గా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఎక్కడ చూసినా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న నార్త్ ముంబైలో నార్త్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అంశం కూడా చూసాం. ఒక ఏకంగా ఈవీఎంలని ఓటీపీ ద్వారా ఓపెన్ చేశారంటూ కూడా ఒక ఆర్టికల్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వాడాలంటూ కూడా ఆయన ట్వీట్ సారాంశంగా ఉంది. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి, మన దేశంలోనే బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు కూడా జరగాలంటూ కూడా అప్పుడైతేనే అందరికీ న్యాయం జరుగుతున్నట్టు కూడా జగన్ ట్వీట్ చేశారు. ఇక న్యాయం అందచేయబడినట్టు కాదు, పూర్తిగా కనిపించాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇటీవలనే ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం ఎదురైన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో నేను అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మహిళలకి సేవా కార్యక్రమాలు చేశాను, నా స్కీమ్ ఈ రకంగా ఉండేది, ఈ స్కీమ్లో ఇంతమంది లబ్ధి పొందారు, దీని ద్వారా ఇంత ఖర్చు అనేది కూడా చాలా క్లుప్తంగా అన్ని వివరించే ప్రయత్నం చేశారు. కానీ నేను ఓడిపోయాను, దీనికి సంబంధించి నేను ఎటువంటి ఆధారాలు చూపెట్టలేకపోతున్నాను, కానీ దానికి సంబంధించి డెఫినెట్గా ఆధారాలు బయట పెట్టే ప్రయత్నం చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఇప్పుడు చూస్తే కనుక ఒక ట్వీట్ సంచలనం రేపుతోంది. సో ఇటీవలనే ఈవీఎం హ్యాక్లకు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో ఆ ట్వీట్ ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించిన అంశం కొంత పోలి ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ సారాంశం చూస్తే కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ రూపంలోనే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ మన దేశంలో మాత్రమే ఈవీఎంలు వాడుతున్నారు, మనం కూడా బ్యాలెట్ పేపర్ వాడితే బాగుండే రకంగా మాట్లాడారు. కానీ న్యాయం చేసినట్టుగా చూపించడం కాదు, కనబడాలి కూడా. సో డెఫినెట్గా బ్యాలెట్ పేపర్ అనేది కొంత ఎన్నికల్లో ప్రాముఖ్యతను సంతరించుకోబోతోంది. ఎందుకంటే ఆయన మాటల్లో బ్యాలెట్ పేపర్ అయితేనే పారదర్శకంగా ఎన్నికలు జరిగినట్టుగా ఉంటుంది, ఈవీఎంలు అనేది కొంత పారదర్శకంగా ఉండవని రకంగానే మాట్లాడారు. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, సో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈవీఎంల హ్యాక్కి సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతోంది. అటు జాతీయంగా ఈ యొక్క అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో జగన్ కూడా దానికి సంబంధించిన పోలినటువంటి ఒక సిమిలర్ ట్వీట్ చేయడం అనేది ఎట్లా చూడాలి? ఆయన గతంలో ఆధారాలు కూడా దొరకలేదు, ఆధారాలు ఏవి కూడా లేవు, నేను దీనికి సంబంధించి మాట్లాడడానికంటూ కూడా మాట్లాడారు. ఈరోజు దానికి సీక్వెల్ కొంత ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఎట్లా చూడాలి ట్వీట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద చర్చ జరుగుతుంది. ఎలన్ మస్క్ చేసినటువంటి మొన్న చేసిన ట్వీట్ ఆధారంగా భారతదేశంలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లోను పూర్తి స్థాయిలో ఈవీఎంల మీద నిర్ధన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల విషయంలో గత కొద్ది రోజులుగా తన పార్టీ నేతలతోనూ సమావేశాల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈవీఎంల ఈవీఎంల యొక్క దాని మీద ఎంతవరకు నమ్మొచ్చు అనే అంశం మీద కూడా మాట్లాడుతున్నారు. ఇంత మెజారిటీ ఎలా వస్తుంది, ఇన్ని మంచి పథకాలు అందించా అంటూ తన మాజీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా దేశవ్యాప్తంగా అటు ఈవీఎంల హ్యాక్కి సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో ఏకంగా అక్కడ హ్యాక్ చేయబడింది, ఒక ఓటీపీ ద్వారా ఈవీఎంని ఓపెన్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆర్టికల్కి సంబంధించి ప్రకంపలు సృష్టించింది. ఇటు జాతీయంగా ఇండియా ఎన్డీఏ కూటమి మధ్య వాదోపాదనలు కూడా జరిగాయి. అయితే ఈరోజు దానికి కొంత పోలి ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కనబడుతోంది. ఇటీవల కాలంలో నేను ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, సేవా కార్యక్రమాల గురించి చాలా క్లుప్తంగా చెప్తూ వస్తూనే ఇన్ని చేసినప్పటికీ నేను ఓడిపోయాను, నా ఓటమికి సంబంధించి ఆధారాలు ఏవి కూడా లేవు అని కూడా ఆయన మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన ట్వీట్ చేసినటువంటి అంశం కొంత చర్చనీయాంశం అవుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మనకంటే అడ్వాన్స్డ్గా ప్రజాస్వామ్య దేశాల్లో కూడా
బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రమే ఈవీఎం రూపంలో జరుగుతున్నాయి. బ్యాలెట్ రూపంలో జరుగుతేనే కొంత పారదర్శకతగా ఉంటుంది, కొన్ని గెలుపు అనేక ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఆయన మాట్లాడారు. కానీ ఈవీఎంల ద్వారా ఏదైనా జరగవచ్చు అనే రకంగా ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపడింది. ఇక న్యాయం అనేది చేయడంతో పాటుగా చూపించాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఈవీఎంలు అనేది కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్, అడ్వాన్స్డ్ డెమోక్రసీ అని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. సో అత్యధికంగా మనకంటే ఎక్కువ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు, కానీ మన వద్ద ఈవీఎంలు వాడుతున్నారు. ఈవీఎంలలో పారదర్శకత లేకపోవచ్చు, బ్యాలెట్ పేపర్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగానే ఆయన మాట్లాడారు. సో ఒకసారి ట్వీట్ చూస్తే కనుక జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బిన్ సర్వ్డ్, సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపియర్ టు బి ప్రివలెంట్ అన్డౌటెడ్. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అనేది ఇటు చేయడంతో పాటుగా కనిపించాలి కూడా అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఇన్ఫాక్ట్ సెకండ్ చూస్తే కనుక ఇన్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్ నాట్ ఈవీఎంస్. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ రూపంలోనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, కానీ మన దగ్గర ఈవీఎం రూపంలో జరుగుతున్నాయి, అక్కడ ఈవీఎంను వినియోగించినట్టు కూడా జగన్ మాట్లాడిన పరిస్థితి. సోరల్గా జగన్ ట్వీట్ సంచలనం రేపుతుందని చెప్పి చెప్పాలి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఆయన గతంలో ఆధారం లేవు కూడా లేవని మాట్లాడారు. దానికి సీక్వల్గా కొంత ఇటు దేశవ్యాప్తంగా ఈవీఎంల హ్యాక్ సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో జగన్ ట్వీట్ ఎంత మేరకు రియాక్షన్ చూపెట్టబోతుంది, దానికి సంబంధించి టీడీపీ నాయకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. ఇక ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్ సంచలనం రేపుతోంది. అయితే ఇందాక మీరు వీడియోలు చూసినట్టుగా ఎన్నికల ఫలితాల రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము ఎక్కడ లేని విధంగా సామాజిక న్యాయం చేసి చూపించాము, సోషల్ జస్టిస్ చేసి చూపించాము, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, కానీ నేను ఓడిపోయాను. ఈరోజు నేను ఓటమికి ఒక అనేక రకాలుగా అవమానాలు, అక్కడ జరిగినటువంటి అన్యాయం జరిగింది, లేకపోతే ఏదో అక్రమం జరిగింది అని కూడా ఆరోపించవచ్చు, కానీ ఆధారం లేవు. ఇప్పుడు సేమ్ ఆయన ట్వీట్ రూపంలో చెప్పారు, సోషల్ జస్టిస్ చేయడంలో ఇక్కడ నేను చాలా సఫలీకృతమయ్యాను, కానీ దాన్ని చూపించాలి కూడా అంటూ కూడా ఆయన మాట్లాడారు. మనకంటే ఎక్కువగా ప్రజాస్వామ్య ఉన్న దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ రూపంలో అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, కానీ మన దగ్గరే ఈవీఎంలు వాడుతూ ఉంటారు. సో ఆయన ఉద్దేశంలో బహుశా ఇక్కడ ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ పేపర్ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. సో బ్యాలెట్ పేపర్తో కనుక ఓటింగ్ జరిగి ఉంటే కనుక అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆలోచించుంటారు, బహుశా బ్యాలెట్ పేపర్తో కనుక ఓటింగ్ జరిగి ఉంటే నేనే మరోసారి కూడా అధికారంలోకి వచ్చామన్న ఒక ఆలోచనతో ట్వీట్ చేసి ఉంటారు బహుశా. సో అదే ట్వీట్కి సంబంధించి రిఫ్లెక్ట్ అవుతుంది, ఆర్టీ స్క్రీన్లో చూస్తున్నారని చేసిన ట్వీట్ కూడా. సో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అనేది బాగుంటుందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం. సో ఈవీఎంలు అనేది కొంత పారదర్శకంగా జరగవంటూ కూడా మాట్లాడారు. సో ఇటీవల కాలంలోనే దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించిన హ్యాక్ అంశం చర్చనీయాంశం అవుతోంది. చాలా ప్రపంచంలోటువంటి చాలా మంది కూడా, అంటే ఎలాన్ మస్క్, ఇన్ఫాక్ట్ ట్విట్టర్ ఎలాన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు. నిన్న ముంబై నార్త్ వెస్ట్లోని ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో అక్కడ ఈవీఎం హ్యాక్ గురైంది. ఒక ఓటీపీ కారణంగా ఈవీఎం ఓపెన్ అయింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎన్డీఏ కూటమిలోటువంటి ఆ వ్యక్తి ఒక బంధువులదంటూ కూడా ఆయన మనం చూసాం. సో అవన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణ చర్చను సంతరించుకుందని చెప్పి చెప్పాలి.
ఇస్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ప్రతినిధి రాజేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నాడు. రాజేష్, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కి సంబంధించి దాని యొక్క అర్థం ఏంటి, లేకపోతే దానికి సంబంధించి ఏ రకంగా చర్చనీయాంశం అవుతోంది? సో ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ట్వీట్ చేయడానికి ఎలా చూడాలి? ఖచ్చితంగా గెలిచిన తర్వాత అంటే 2024 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నుంచి ఈవీఎంల మీద వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. జగన్ కూడా ఏదో జరిగి ఉంటుంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని తన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మొన్న ఎలన్ మాస్క్ చేసిన ట్వీట్, తర్వాత అటు రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలోనే మరోసారి జగన్ ఈవీఎంల గురించి ప్రస్తావించారు. ఆ ఒక కోర్ట్ ని ఆయన మెన్షన్ చేస్తూ ప్రపంచంలో అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడట్లేదు, బ్యాలెట్లే వాడుతున్నారు, మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈవీఎంల బదులు బ్యాలెట్ ఓట్లే వాడాలంటూ ఉపయోగించాలంటూ ఆయన ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే 2019 151 స్థానాలు వచ్చినప్పుడు వైసీపీ ఎక్కడ కూడా ఈవీఎంల గురించి మాట్లాడలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ దాని గురించి పెద్దగా హైలైట్ చేయలేదు. కానీ ఇప్పుడు 164 కూటమికి వచ్చిన నేపథ్యంలో వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల హ్యాకింగ్ అనే అంశం మీద ఎందుకు లేవనెత్తుంది? గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ నిన్న హోంమంత్రి వంగల్పూడి అంతే కూడా కామెంట్ చేశారు. పురంధేశ్వరి కూడా ఎలన్ మాస్క్ ట్వీట్ ని ట్యాగ్ చేసి ఆమె కూడా ఇండియాకి తీసుకొచ్చి ఆయన ఈవీఎంల టెస్ట్ ని టెస్ట్ చేయించాలంటూ కూడా ఆమె కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలనేది జరుగుతున్న నేపథ్యంలోనే జగన్ ట్వీట్ అనేది వైరల్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈవీఎంల హ్యాకింగ్ అనేది లేకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరగని పని అని కేంద్ర ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి కూడా స్పష్టతిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారనే దానిపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్ ఈవీఎంల చుట్టే మాట్లాడి ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందంటూ ఇండైరెక్ట్ గా మాట్లాడడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. 151 స్థానాలు వచ్చినప్పుడు స్పందించినటువంటి జగన్ ఇప్పుడు 164 స్థానాలు వచ్చేసరికి ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ, ఈవీఎంలు వాడొద్దు, బ్యాలెట్ పేపర్ వాడమంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్లోకి మేము మంచి చేశాము, మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు కాబట్టి మేము గెలిచే అవకాశం ఉన్న ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని ఒక ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్ ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూటమికి మద్దతు లభించినప్పటికీ అది ఈవీఎంల ద్వారా జరిగిందంటూ జగన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంతమంది మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈవీఎంల వ్యవహారంలో అటు కేంద్ర మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది, కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ జరిగే అవకాశమే లేదని కూడా స్పష్టం చేసినప్పటికీ వైసీపీ అధినేత జగన్ పదే పదే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి, హ్యాకింగ్ గురించి మాట్లాడడం పట్ల రాజకీయం కొంత చర్చ అయితే జరుగుతుంది. మనోజ్, రైట్ రాజేష్. జగన్ కు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ కి సంబంధించి జగన్ కి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదంటూ సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ ఎలన్ మాస్క్ లా జగన్ మాట్లాడుతున్నారంటూ సోమిరెడ్డి స్పందించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కి సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎలన్ మాస్క్ లాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఈవీఎంలే వాడారు, 153 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి అంశం ఏంటంటే కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి, టీడీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. సో ఎక్కడ చూసినా కూడా జగన్కి సంబంధించినటువంటి టీటీ కొంత చర్చనీయాంశం అవుతోంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి మరి గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాధించిన సీట్లలో కూడా ఈవీఎం మిషన్లే యూజ్ చేశారంటూ కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు మాట్లాడుకుంటారు. ఇక ఏపీ ఎలన్ మాస్క్ లా జగన్మోహన్ రెడ్డి మారారంటూ కూడా సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సో ఏపీకి సంబంధించినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ సంచలనం రేపుతోంది ఏపీ రాజకీయాల్లో. ఒకసారిగా ఆయన బ్యాలెట్ పేపర్ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడడంతో అందరు కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురైతే మరొక మంది ఆగ్రహానికి కూడా గురవుతున్న పరిస్థితి. సో 2019 ఎన్నికల్లో కూడా ఈవీఎంల ద్వారానే మీరు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈవీఎంలను ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందో, హ్యాక్కి సంబంధించిన అంశం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ టీడీపీ నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు. సో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ కనుక వాడి ఉంటే పారదర్శకంగా ఎన్నికలు జరిగేవేమో అన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడంటే, దాని ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి కొన్ని అంశాలు చోటు చేసుకున్నాను ఒక అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది. సో ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడారు, మేము చాలా సామాజిక న్యాయం చేసే ప్రయత్నం చేశాం, సామాజికంగా అందరికీ న్యాయం జరిగింది, మా ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగింది. సో దీంతో ఇంత అభివృద్ధి చేసి ఇన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టి
కొన్ని వేల కోట్ల రూపాయలు పథకాల రూపంలో ప్రజలకు చేరవేసినప్పటికీ నేను ఓడిపోయాను, నేను అనొచ్చు బహుశా అక్రమాలు జరిగాయి, ఇక్కడ అనేక రకాలుగా కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా నేను అనొచ్చు, కానీ నా దగ్గర ఆధారాలు లేవంటూ ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్. ఇప్పుడు అదే ద సేమ్ అంశాన్ని కూడా ఆయన ట్వీట్ రూపంలో తెలియజేశారు. సో ఆయన బ్యాలెట్ పేపర్ ఉంటే బాగుంటుంది, మనకన్నా ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ని వాడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇదే స్థాయిలో టీడీపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. టీడీపీ నాయకుల నుంచి సోమిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన జగన్కి కౌంటర్ ఇచ్చారు. గతంలో 2019లో ఆయన గెలిచినప్పుడు కూడా ఈ వీఎంలే ఉపయోగించారు. సో ఏపీ ఎలన్ మస్క్ లాగా జగన్ తయారయ్యారు. ఇంకా ఆయన షాక్ల నుంచి బయటికి రాలేరు. జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కూడా సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. చూద్దాం మరి ఇంకా ఎటువంటి రాజకీయ ప్రకంపలు సృష్టించబోతున్నారు ఈ ట్వీట్కి సంబంధించిన మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫలితాలని దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం.